Hi friends, welcome to my channel. Iroji video lo nenu meeku geyser ela beginchali anedi chudinchipothunnanu. Inta mundu video lo geyser unboxing chudinchanu kada. Ee video lo nenu meeku geyser beginchukovadam chupistunnanu. Evan friends, ee geyser nene endu beginchukunnanu ante customer care vallu naaku call chesi మీరు బిగించుకున్న వారంటీ ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు వచ్చి బిగిస్తే 500 వాళ్ళకి కట్టాలంట. అందువల్ల నేనే బిగించుకునే ప్రయత్నం చేశాను. ఇక గేజర్ ఎలా బిగించాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గేజర్ బిగించే ముందు మనం గేజర్ ఎక్కడ బిగించాలో ఆ ప్లేస్ కొలతలు ప్లస్ గేజర్ కొలతలు తీసుకోవాలి. గేజర్ మనం బిగించడానికి బ్యాక్ సైడు రెండు బోల్ట్లు ఇస్తారు. బోల్ట్ ఫిట్టింగ్ మీద గేజర్ నిలబడుద్ది. గోడకి గేజర్ బిగించే ప్లేస్లో మనం రెండు హోల్స్ వేసుకోవాలి. ఈ నట్లు దాంట్లో పెట్టుకొని బీచుకునేటట్టుగా పట్టుకోవాల్సింది. మన ఫ్రెండ్స్ ఇలా హోల్స్ వేసుకొని ఈ నట్లు ఇలా బిగించుకోవాలి. నట్లు బిగించుకున్న తర్వాత నట్లు రెండు కూడా పైకి చూసే విధంగా మనం టైట్ చేసుకోవాలి. ఎందుకంటే గేజర్ తీసుకెళ్ళి దాని మీద మనం తగిలించాలి కాబట్టి నట్లు పైకి చూసేలాగా మనం నట్లని టైట్ చేసుకోవాలి. తర్వాత గేజర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిగించిన దగ్గర ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ టెప్లాన్ టేపు మనకి వాటర్ లీక్ అవ్వకుండా చేస్తుంది ఫ్రెండ్స్. టెప్లాన్ టేప్ బిగించినా పర్లేదు, బిగించకపోయినా పర్లేదు. మనం స్టీల్ పైపులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, స్టీల్ పైపుల లోపల నట్లు ఆల్రెడీ వాచర్ ఉంటుంది. వాచర్ మీద టైట్ అయ్యి లీక్ అయ్యే అవకాశం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వాల్ ఫ్రెండ్స్. మనం ఒకవేళ ఎయిర్ బ్లాక్ అయిపోతే ఈ వాల్ని సైడ్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్, సైడ్ స్క్రూ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఎయిర్ అనేది ఇందులోంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత వాటర్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నేను బిగించింది రెడ్ కలర్ హీట్ వాటర్ ఫ్రెండ్స్. తర్వాతది బ్లూ కలర్ కూల్ వాటర్. కూల్ వాటర్ ట్యాంక్ నుంచి కనెక్షన్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, ట్యాంక్ నుంచి కనెక్షన్ తీసుకుంది బ్లూ కలర్కి ఇవ్వాలి. రెడ్ కలర్దేమో మనం అవుటర్ పైప్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వాల్ని ఓపెన్ చేస్తే ఎయిర్ బయటకు వచ్చేస్తుంది, వాటర్ రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్విచ్ వాటర్ కనెక్షన్ ఇలా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. లేదు మీకు ఆల్రెడీ కట్టుకునేటప్పుడే, బిల్డింగ్ కట్టుకునేటప్పుడే రన్నింగ్ ఉంటే కనుక జస్ట్ వాటికి ఫిట్టింగ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ హీట్ చేశాను ఫ్రెండ్స్, కనెక్షన్ ఇచ్చాను ఆల్రెడీ. డిజిటల్ బాగా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, వాటర్ హీట్ అయినా. ఓకే బాయ్ ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందో లేదో తప్పకుండా మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.